హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ సాయినాడు టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకందరూ జియో సిమ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీకు చాలామంది అంటే చాలామంది మీకు జియో సిమ్ అనేది సిగ్నల్ రావడం లేదు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీ జియో సిమ్ వాడే వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేది మంచి ఆపర్చునిటీ అవుతుంది ఫ్రెండ్స్. విత్ ఫ్రెండ్స్, నాకు కూడా అనేది సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిగ్నల్ ప్రాబ్లం పోగొట్టుకుంటాక ఫ్రెండ్స్ నేను అనేది చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పైన నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ ఆల్రెడీ నేను రీఫ్రెష్ చేసాను, ఇక్కడ ఆల్రెడీ పాయింట్ కూడా లేదు ఫ్రెండ్స్. అలాంటిది ఇక్కడ మనకి 2 KB/s వస్తుంది, 16 వస్తుంది, 17 వస్తుంది, 19 వస్తుంది ఫ్రెండ్స్. అనేది నేను విత్ ప్రూఫ్తో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు ఏదైనా మీ మెయిల్లో కానీ మీ డెబ్బై నోటిఫికేషన్ రూపంలో కానీ కావాలి అని అనుకుంటే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద రెడ్ కలర్లో లాల్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ ఇచ్చి ఫ్రెండ్స్ పక్కన మీకు గంట సంబంధం అనేది రావడం జరుగుతుంది. దాన్ని కూడా క్లిక్ ఇచ్చి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇటువంటి ఏ వీడియోలు అప్లోడ్ చేసినా కూడా ఫ్రెండ్స్ మీ డెవైజ్లో కానీ మీ మెయిల్లో కానీ ఫ్రెండ్స్ మీకు ఫ్రీగా ఓన్లీ ఫ్రీ మీరేమీ ఇన్వెస్ట్ చేయకలేదు ఫ్రెండ్స్. ఫ్రీగా మీరు అనేది నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఆలస్యం ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు అనేది అప్లికేషన్ సారీ సెట్టింగ్స్ అనేది అప్లికేషన్లో సెట్టింగ్స్ వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు మొబైల్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, గేర్ రాడ్, ఆ గేర్ రాడ్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు అనేది ఇక్కడ మీకు ఏదైనా మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటే పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు అనేది ఇక్కడ మోర్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, నాకు ఇందులో ఉండడం జరిగింది మొబైల్ నెట్వర్క్స్ అని ఫ్రెండ్స్. మీరు మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మీరు విత్ ఇన్ ఇమీడియట్లీగా ఫ్రెండ్స్ మీకు రకంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫస్ట్ వన్ డేటా రోమింగ్ అనేది మీరు ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకొని మీ డేటా బేస్మెంట్ బట్టి ఫ్రెండ్స్, మీరు ఏరియా మీరుండే ఏరియా బట్టి ఫ్రెండ్స్, నాకైతే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ప్రపోజల్ నెట్వర్క్ టైప్ అని ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు అనేది 2G 3G లైట్ ఫ్రెండ్స్. మీరు అంతేకాకుండా ఫ్రెండ్స్ మీకు చాలా అయితే కొంతమందికి ఎల్ఈడి పీజీ ఫ్రెండ్స్ మీకు ఏదో 4 types అనేవి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు దాని మీద క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంతేకాని ఫ్రెండ్స్ మీరు 4G అంటే 4G మీద ఇవ్వకండి ఫ్రెండ్స్. మనకి జియో అనేది ఎల్టీఈ ఫ్రెండ్స్, మనకి అన్నీ కూడా ఎల్టీఈలోనే ఉంటుంది. మీరు అందుకే 2G 3G అనేది మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనే మీరు 4G అనేది కూడా అవైలబుల్ చేయొద్దు. మీ సెట్టింగ్స్ ఇమీడియట్గా మీకు ఆ రకంగా ఉంటే ఫ్రెండ్స్ నేను చెప్పిన రకంగా ఓకే చేసుకోండి. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్, మీరు ఏం చేయగలదు. అంతేకాకుండా ఫ్రెండ్స్ మీకు యాక్చువల్ పాయింట్స్ నేమ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్స్, మీకు సెట్టింగ్స్ గురించి కూడా తెలియని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ వల్ల కూడా మనకు నెట్ అనేది చాలా ప్రాబ్లం అనేది జరగడం జరుగుతుంది. మీకు ఇదేమన్నా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే కూడా ఫ్రెండ్స్ మాకు కామెంట్ రూపంలో చెప్తే మీరు నెక్స్ట్ వీడియోలో నేను ఈ సెట్టింగ్స్ అనేది మీకు అప్లై చేస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ నేను దీని గురించి ఒక అప్లికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, బూస్టర్ అనే అప్లికేషన్, మంచి అప్లికేషన్. మీరు రివ్యూస్ కూడా ఉన్నాయి, రేటింగ్స్ కూడా మంచి అప్లికేషన్ రేటింగ్ ఉన్నాయి. మీ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయగానే మేము ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది. మీరు రివ్యూస్ చదివి మీ రేటింగ్ చూసి ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంతేగాని నేను చెప్పాను అన్నమాటకి అయితే డౌన్లోడ్ చేసుకోగానే ఫ్రెండ్స్ మీరు చూడండి ఒకసారి, మీకు చూసి మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి రివ్యూస్ అయ్యి చూసి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఏ రకంగా ఇంటర్ఫేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ చెప్పకపోయే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అనేది ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్స్ తెలియని వాళ్ళైతే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పినట్లయితే ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్స్ ఏ రకంగా పెట్టుకుంటే ఫుల్ సిగ్నల్ అనేది వస్తుందో కూడా దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. మీరు అడిగితేనే ఫ్రెండ్స్ నేను చెప్తాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్నాను, తెలియని వాళ్ళకి నేను చెప్తాను పెడతాను ఫ్రెండ్స్. అంతేగాని ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు నా దాంట్లో చూసినట్లయితే సిగ్నల్ ఏం లేదు. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక పాయింట్ కూడా లేదు, నేను రిఫ్రెష్ చేస్తే ఈ రకంగా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రీఫ్రెష్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు అనేది ఆటోమేటిక్గా అక్కడ రీఫ్రెష్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ సర్కిల్ అనేది రౌండ్గా తిరుగుతుంది. అంతేకాకుండా ఆ టవర్ కనిపించినప్పుడు ఫ్రెండ్స్ మీకు అనేది ఆ ఏరియా అనేది రాంగ్ అవుతుంది. మీరు టాప్లో గమనించినట్లయితే రీఫ్రెషింగ్ సిగ్నల్ అనేది మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు పైన ఇది కూడా చూసినట్లయితే ఫ్రెండ్స్ 0 KB/s అని వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ 3 1 0 ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఉండే ఏరియాలో అసలు జియో అనేది జియో ఎవరు వాడరు ఫ్రెండ్స్. ఇక్కడ అనేది సిగ్నల్ అనేది లేదు ఫ్రెండ్స్. అయినా కూడా నేను ఇది వాడడం వల్ల ఫ్రెండ్స్ నేను వీడియో చేయగలుగుతున్నాను, వీడియోస్ చూడగలుగుతున్నాను, ఏదైనా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ టాప్లో గమనించినట్లయితే జియో 4G సిగ్నల్ రిఫ్రెష్డ్ స్టేబుల్ ఫర్ సిగ్నల్ మే టేక్ యూ ఏ మినిట్ ఫ్రెండ్స్. మీరు ఒక మినిట్లో అనేది ఫ్రెండ్స్ మీకు అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇందులో యాడ్స్ రాకుండా మీకు ఆటోమేటిక్గా మీకు సిగ్నల్ లేనప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కొంత పర్చేజ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది కోసం ఈ వీటి దేని మీద క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఒక పర్చేస్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. $1 or $1 ఎంత అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు దాని మీద కూడా అది చేసినట్లయితే కూడా ఫ్రెండ్స్ మీకు అది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ సిగ్నల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ నాకు అప్లికేషన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. 1 minute అనేది నేను వీడియో పాస్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు విత్ ప్రూఫ్తో అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ పైన చూసినట్లయితే దాకా 0 1 అని ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయితే ఎప్పుడైందో ఫ్రెండ్స్ నాకు అక్కడ టాప్లో గమనించినట్లయితే 4 1 10
ఫ్రెండ్స్ మీకు అనేది 23 21 ఫ్రెండ్స్ నాకు సిగ్నల్ అనేది చాలా అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు అనేది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో అయితే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ మీరే ప్రూఫ్తో చూపించాను నాకు నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, వీళ్ళైతే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.